ओके स्टूडेंट्स मनम इप्पुडु करोना पैंडेमिक सिचुएशन लो मन पाठशालकु वच्चेटुवंटि परिस्थितुलु लेवु कनुक मीकु एदो ओक विधंगा विद्यनु अंदिंचालि अनेटुवंटि ओक मंची संकल्पंतो मन जिल्ला विद्या शाख अधिकारी गारु ओक వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల్ని బోధిస్తూ ఉన్నాం. ఆల్రెడీ 10th క్లాసులో ఒక 3 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. అదేవిధంగా 9th క్లాసులో కూడా ఒక 3 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. దానిలో భాగంగానే మీకు అనగా మీ 9th క్లాస్ విద్యార్థులకు కొన్ని పాఠాలు బోధించడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ నుంచి ఒక పాఠాన్ని జీవులలో వైవిధ్యం అనేటువంటి పాఠ్యాంశంలోని ఒక కాన్సెప్ట్ ని బోధించడానికి మీ ముందుకు వచ్చాను. ఓకే స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా వింటూ నోట్స్లో నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే స్టూడెంట్స్ జీవులలో వైవిధ్యం అనేటువంటి పాఠం సంబంధించినటువంటి ఒక పాఠం మీకు అయిపోయింది చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వైవిధ్యం అంటే ఏంటి, మొక్కల్లో వైవిధ్యం ఎలా ఉంటుంది, ఆకుల్లో వైవిధ్యం ఎలా ఉంటుంది, పుష్పాల్లో వైవిధ్యం ఎలా ఉంటుంది, అదేవిధంగా వివిధ రకాల విత్తనాలు ఉంటాయి, విత్తనాల్లో వైవిధ్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ముందు క్లాసులో బోధించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నేను బోధించబోయేటువంటి అంశం ఏంటంటే కీటకాలలో వైవిధ్యం, అదేవిధంగా మానవుల్లో వైవిధ్యం, అదేవిధంగా ఏవైనా ఒక రెండు చెట్లు తీసుకొని ఆ చెట్ల మధ్యలో ఒకే జాతికి చెందినటువంటి రెండు చెట్ల మధ్య వైవిధ్యం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మీకు బోధించడానికి మీ ముందుకు వచ్చాను. ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు నేను ముందుగా వైవిధ్యం అనేటువంటిది ఆల్రెడీ మీకు తెలుసు, అయినా కూడా ఆ పదాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఓకే వైవిధ్యం అంటే ఏమిటి అన్నట్టు అనుకున్నట్టయితే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో ఉండేటువంటి జీవుల మధ్య గల భేదాలనే వైవిధ్యం అంటారు. ఇలా మనం గమనించినట్టయితే అనేక వైవిధ్యాలను మనం గమనిస్తూ ఉంటాము. ఒక పర్టికులర్ ప్రాంతాన్ని తీసుకుంటే అనేక రకాల వైవిధ్యాలు ఉంటాయి. ఇప్పుడు మనం మన ప్రాంతంలో మన పరిసరాల్లో ఉండేటువంటి కీటకాల మధ్య వైవిధ్యం ఎలా ఉందో మనం పరిశీలించినట్టయితే ఇప్పుడు ఒక మనకి రకరకాల కీటకాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కీటకాల యొక్క పరిమాణంలో వైవిధ్యం ఉంటుంది. అంటే వైవిధ్యం అంటే ఏంటంటే తేడా, భేదం. ఇప్పుడు అన్ని కీటకాలు ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు మీకు కీటకాలంటే ఏంటి అంటే కొన్ని కీటకాలను పరిచయం చేస్తాను. కీటకాలకు ఉదాహరణకు ఏమని చెప్పుకోవచ్చు అంటే దోమలు, ఈగలు, బొద్దింకలు, చీమలు, సీతాకోక చిలుకలు, వీటిని మనం కీటకాలుగా చెప్పుకుంటాం. ఈ కీటకాలను కనుక మనం గమనించినట్టయితే సీతాకోక చిలుక ఒక రకంగా ఉంటుంది, చీమ ఒక రకంగా ఉంటుంది, బొద్దింక ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా మిడతా కూడా ఒక రకమైన కీటకమే, మిడత ఒక రకంగా ఉంటుంది, తేలు ఉంటుంది, తేలు ఒక రకమైన కీటకమే, తేలు ఒక రకంగా ఉంటుంది, సాలిపురుగు అది కూడా కీటకమే, అదొక రకంగా ఉంటుంది. చూడటానికి అన్ని కీటకాలే, తేలు లెక్క సాలిపురుగు ఉండదు, సాలిపురుగు లెక్క బొద్దింక ఉండదు, బొద్దింక లెక్క చీమలు ఉండవు, చీమల లెక్క సీతాకోక చిలుకలు ఉండవు. అంటే అన్నిట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా భేదాలు ఉన్నాయి, వీటిని వైవిధ్యాలు అంటారు. ఇప్పుడు మనం వాటి యొక్క కాళ్ళ సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే దోమలు ఉన్నాయి. ఇప్పుడు దోమలకి ఎన్ని కాళ్ళు ఉంటాయినానా, ఒక రెండు జతల కాళ్ళు ఉంటాయి. ఓకే అదేవిధంగా బొద్దింక ఉంది, బొద్దింక ఎన్ని ఉంటాయి, రెండు జతల కాళ్ళు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనం కొన్ని పురుగులు ఉంటాయి, అంటే వాటిని గాజు పురుగులు అంటారు. ఆ గాజు పురుగులు చూసుకున్నట్టయితే వాటికి కాళ్ళు అనేక సంఖ్యలో ఉంటాయి. అంటే కాళ్ళు చూసుకుంటేనమ్మ గాజు పురుగుకి ఉండేటువంటి కాళ్ళ సంఖ్య వేరు, అదేవిధంగా మనం జర్రు
జెర్రి అనేటువంటి దాన్ని చూసుకుంటే అది కూడా ఒక రకమైన కీటకమే. దానికి కాళ్ళు అంటే సంఖ్యలో కూడా చాలా తేడా ఉంది, అంటే కాళ్ళలో తేడా ఉంటుంది. అదేవిధంగా రెక్కలు చూసుకున్నట్టయితే రెక్కల్లో కూడా కొన్నిటికి ఉంటే కొన్నిటికి ఉండవు. ఇప్పుడు గాజు పురుగులు ఉన్నాయి, గాజు పురుగుకి రెక్కలు ఉండవు నాన్న. అదేవిధంగా చీమలు ఉన్నాయి, చీమలకు రెక్కలు ఉండవు. సీతాకోక చిలుకకి, సీతాకోక చిలుకకి రెక్కలు ఉంటాయి. బొద్దింక, బొద్దింకకి రెక్కలు ఉంటాయి. అంటే ఈ విధంగా కీటకాలను చూసుకున్నట్టయితే వాటి కాళ్ళలో వైవిధ్యం కనిపిస్తుంది, అదేవిధంగా వాటి రెక్కల్లో కూడా వైవిధ్యం కనిపిస్తుంది. అదేవిధంగా దాని కలర్ చూసుకుంటే నాన్న కలర్లో కూడా చాలా వైవిధ్యం ఉంది. ఇప్పుడు చీమలు చూసుకుంటే మనకి కొన్ని రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి. అదేవిధంగా సీతాకోక చిలుకలు చూసుకున్నట్టయితే రకరకాల కలర్లో ఉంటాయి, అవి రకరకాల మంచి మిక్స్డ్ కలర్స్లో ఉంటాయి అవి. అదేవిధంగా గాజు పురుగులు చూసుకున్నట్టయితే అవి ఏ కలర్లో ఉంటాయి నాన్న, అవి ఒక రకమైనటువంటి బ్రౌన్ కలర్లో ఉంటాయి. అదే మనకి ఈగలు తీసుకున్నట్టయితే గ్రే కలర్లో ఉంటాయి, దోమలు కూడా గ్రే కలర్లో ఉంటాయి. అంటే ఈ విధంగా కలర్లో కూడా అన్నీ ఒకే రకంగా లేవు, అంటే కలర్లో తేడా ఉంది, రెక్కల్లో తేడా ఉన్నాయి, అదేవిధంగా కాళ్ళ సంఖ్యలో కూడా తేడా ఉంది. అదేవిధంగా వాటి బాడీని చూసుకుంటే బాడీలో కూడా రెండు భాగాలు ఉంటాయి. దాన్ని ఒక తల భాగం ఒకటి, రెండు భాగాలు అంటే దాంట్లో తల మరియు ఉరహ భాగం అని చెప్పి రెండు భాగాలు ఉంటాయి. అంటే నాన్న ఈ విధంగా కీటకాలను చూసుకున్నట్టయితే కీటకాల్లో కూడా అనేక రకాల వైవిధ్యాలు ఉన్నాయి. కీటకము అని అంటే అన్ని ఒకటే అనుకుంటాను, కానీ వాటిలో కూడా వైవిధ్యం ఉంది. అదేవిధంగా మనుషుల్లో కూడా వైవిధ్యం ఉంటుంది, అందరూ ఒకే రకంగా ఉండరు, వాటి హైట్లో తేడా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క స్కిన్ కలర్లో తేడా ఉంటుంది, వాడి యొక్క ఎయిర్లో కలర్లో తేడా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఫింగర్స్లో కూడా తేడా ఉంటుంది, థంబ్ ప్రింట్లో కూడా తేడా ఉంటుంది. ఈ విధంగా అనేక రకాల వైవిధ్యాలను చూస్తూ ఉంటాము. ఇప్పుడు మీకు ఒక ముగ్గురు విద్యార్థులను తీసుకొని వారిలో వైవిధ్యం ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఒక చిన్న యాక్టివిటీ ద్వారా చూద్దాము. ఓకే నన్ను ఇటు రైట్. ఓకే, ఈ విద్యార్థి ఇతను 8th class అవుతున్నాడు. ఈయన నరేందర్. ఓకే నెక్స్ట్. ఓకే అఖిల్, అఖిల్ అనేటువంటి విద్యార్థి కొంచెం దూరం. ఓకే నెక్స్ట్ సాయి, సాయి అనేటువంటి విద్యార్థి. వీళ్ళు ముగ్గురు కూడా 8th class చదువుతున్నారు. ఓకే వీళ్ళు ముగ్గురు 8th class చదువుతున్నారు. వీరిలో చూసుకుంటే వీరి వయసులో తేడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ స్టూడెంట్ యొక్క హైట్కి, ఇతని యొక్క హైట్కి, ఇతని యొక్క హైట్కి, అంటే ముగ్గురు 8th classే చదువుతున్నప్పటికీ వారి యొక్క హైట్లో తేడా ఉంది. అదేవిధంగా ఇందాక బరువు చూసాము, బరువులో తేడా ఉంది. ఓకేనా, నీ బరువు ఎంత ఉంది? 25 kgs ఉన్నాడు. ఓకే నీ బరువు ఎంత? 30 kgs ఉన్నాడు. నీ బరువు ఎంత? 35 kgs. అంటే వెయిట్లో తేడా ఉంది. అదేవిధంగా హైట్ చూసుకున్నట్టయితే గమనించవచ్చు, ఇద్దరు ముగ్గురు 8వ తరగతి చదువుతున్నప్పటికీ ఈయన హైట్లో తేడా ఉంది. అంటే ముగ్గురు కూడా ఒకే రకమైన హైట్ లేరు, అదేవిధంగా బరువులో కూడా తేడా ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్కేల్ ఇన్నాను, స్కేల్ చూసుకొని వాళ్ళ యొక్క 4 fingers అంటే చూపుడు వేలుని ఒక పరిమాణం చూసుకున్నట్టయితే, ఇప్పుడు చూపుడు వేలు పరిమాణం చూసుకుంటే ఇతంది, ఇతని పరిమాణం చూసుకుంటే చూపుడు వేలు ఇది ఎంత ఉంది? ఇతని యొక్క చూపుడు వేలు 6 cm ఉంది. అదేవిధంగా ఇతని యొక్క చూపుడు వేలు చూసుకున్నట్టయితే ఎంత ఉంది? 7 cm ఉంది. అదేవిధంగా ఇతని చూపుడు వేలు చూసుకున్నట్టయితే ఎంత ఉంది? 8 cm ఉంది. అంటే ముగ్గురు విద్యార్థులు ఒకే తరగతికి చెందినప్పటికీ వారి యొక్క చూపుడు వేలులో కూడా తేడా ఉంది. ఒకళ్ళు 7 cm ఉన్నాయి, ఒకళ్ళు 7.5 ఉన్నాయి, ఒకళ్ళు 8 cm, ఇలా భేదంగా ఉంది. అదేవిధంగా మనం హరిచేతిని చూసుకున్నట్టయితే హరిచేతి యొక్క వెడల్పు పొడవులో కూడా తేడా ఉంది. ఇప్పుడు నరేందర్ యొక్క హరిచేతి యొక్క వెడల్పు చూసుకుంటే మనకి ఎంత ఉంది? దాదాపుగా 7 cm ఉంది. అదేవిధంగా పొడవు చూసుకుంటే ఎంత ఉంది? పొడవు 8. ఓకే ఇది ఎంతమ్మా? వెడల్పు ఎంత ఉంది? 7 cm, పొడవు 8, గుర్తుంచుకో. తర్వాత నీది, ఈ విద్యార్థిది అఖిల్ అనే విద్యార్థి చూసుకున్నట్టయితే దీని యొక్క వెడల్పు వచ్చేసి 8 cm ఉంది. అదేవిధంగా పొడవు చూసుకుంటే 9 cm ఉంది. అదేవిధంగా అరిచేతి యొక్క వెడల్పు ఇక్కడ చూసుకుంటే, సాయి చూసుకుంటే మొత్తం దాదాపుగా 8 cm ఉందండి. అదేవిధంగా పొడవు చూసుకుంటే ఎంత ఉంది? 10 cm ఉంది. ఓకే ఇప్పుడు చూడండి, ముగ్గురు విద్యార్థులు ఒకే తరగతికి చెందినప్పటికీ వారి యొక్క
చూపుడు వేలు సైజులో తేడా ఉంది, అరిచేతి వెడల్పు వేరుగా ఉంది, అదేవిధంగా అరిచేతి పొడుగు వెడల్పులో కూడా చాలా భేదాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీళ్ళ యొక్క స్కిన్ కలర్లో కూడా తేడా ఉన్నాయి, పర్సనాలిటీలో తేడా ఉంది, హైట్లో తేడా ఉంది, వెయిట్లో తేడా ఉంది. దీన్ని మనం వైవిధ్యంగా చెప్పుకుంటూ ఉంటాము. ఓకే స్టూడెంట్స్, అదేవిధంగా ఒకే చెట్టును మనం తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఇది ఒక వేప చెట్టు అమ్మా. ఈ వేప చెట్టును చూసుకుంటే, ఈ వేప చెట్టు దాదాపుగా ఇది చూసుకుంటే ఎన్ని అడుగులు ఉంది అంటే, దీని యొక్క అడుగులు చూసుకున్నట్టయితే దాదాపుగా ఇది ఒక 10 నుంచి 15 అడుగుల హైట్ ఉండే అవకాశం ఉంది. ఓకే అమ్మా, అదేవిధంగా దీని యొక్క కాండం యొక్క పరిమాణం చూసుకున్నట్టయితే దీని పరిమాణాన్ని గమనించండి. అదేవిధంగా మనకి ఇంకొక వేప చెట్టు ఉంది ఇక్కడ. ఈ వేప చెట్టు దగ్గరికి మనం వెళ్ళినట్టయితే ఈ వేప చెట్టుని కనుక మనం పరిశీలించినట్టయితే దీని యొక్క హైట్ చూసుకున్నట్టయితే దాదాపుగా 30 నుంచి 40 సెంటీమీటర్ల అడుగుల హైట్ ఉంది. అదేవిధంగా కాండం పరిమాణంలో కూడా తేడా ఉంది. అంటే ఓకే చూడండి, దీని యొక్క కాండం పరిమాణం ఎంత ఉంది, చాలా తేడా ఉంది. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనం చూసినట్టయితే ఒకే రకరకాల వైవిధ్యం ఉంది, దీన్నే వైవిధ్యం అంటాము. ఇప్పుడు కీటకాల్లో వైవిధ్యాన్ని గమనించాము, ఒకే తరగతి చెందినటువంటి విద్యార్థుల్లో వైవిధ్యాన్ని గమనించాము, అదేవిధంగా ప్లాంట్స్లో కూడా వైవిధ్యాన్ని గమనించాము. ఓకే స్టూడెంట్స్, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైవిధ్యము అంటే ఏమిటి, వైవిధ్యము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు అర్థం కావాలనేటువంటి ఒక చిన్న యాక్టివిటీ ద్వారా ప్రయత్నం చేశాను. కాబట్టి మీరందరూ వైవిధ్యం మీద ఒక అవగాహన ఏర్పరచుకోవాలని చెప్పి ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.